వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. నాటు సారా వంటకాలపై దాడులు. 1500 లీటర్ల సారా ఓటం ధ్వంసం చేసిన కొత్తూరు ఎస్ఐ. ప్రభుత్వ లాంఛనాలతో కానిస్టేబుల్ ప్రదీప్ చంద్ర అంత్యక్రియలు. కానిస్టేబుల్ భౌతిక కాయానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మంతల రాజేశ్వరి. శ్రీకాకుళంలో గుజరాతీపేట లక్ష్మీ థియేటర్ జంక్షన్ వద్ద నిత్య అన్నదానం. పాలకొండలో వెలిసిన ఉత్తరాంధ్ర ఎలివెలుపు. శ్రీకోట దుర్గామ్మవారి నవరాత్రులు. అంతర్ జిల్లాల దొంగల ముఠ అరెస్ట్. బంగారం వెండి బైకులు స్వాధీనం. ఇక వివరాలు చూస్తే, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నాటుసారా వంటకాలపై దాడులు నిర్వహించారు. ఎరపాడు పంచాయతీలో కొత్తగూడ సమీపంలో 1500 లీటర్ల నాటుసారా ఓట్లను ధ్వంసం చేసిన కొత్తూరు ఎస్ఐ ఆడిగర్ల చంద్రకళ హెడ్ కానిస్టేబుల్ తిరుపతిరావు మరియు సిబ్బంది. లేదు లేదమ్మా లేదు లేదు కానీ ఇన్ని రోజులు మరి ఒంపే 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 తోసలే ఇలా ఇంకా పట్పట్లు ఆడించారు ఇక మేడం గారు ఇంకా పక్క ఉంటారులే మీరు ఉండండి అమ్మా పక్కలు ఇక నాలుగు ఒంపుతూ ఉంటారు ఉండమ్మా ఉన్నారు మీ ఆధ్వర్యం జరుగుతుంది కదా రెడ్డి గారు పక్కరాని మీ కాళ్ళ మీద పడతాయి మళ్ళా వచ్చి నువ్వు వచ్చి తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం గంగవరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా వదిలి నిర్వహిస్తున్న కొమరం ప్రదీప్ చంద్ర ధర అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామంలో బుధవారం ఉదయం విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా వాంతులు రావడంతో అడ్డతీగల ఏరియా ఆసుపత్రిలో వాహనంతో తరలించారు. చికిత్స పొందుతూ కొమరం ప్రదీప్ చంద్ర ధర మృతి చెందారు. మృతుడి స్వగ్రామం దేవీపట్నం మండలం కమలపాలెం గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో పోలీస్ శాఖ అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి భౌతిక ఆయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున గంగవరం ఎస్ఐ షరీఫ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
అన్నదానం 41వ రోజు శ్రీకాకుళం నగరంలో గురుజాతిపేట లక్ష్మీ థియేటర్ జంక్షన్ వద్ద నిత్య అన్నదానం జరగబడను. నగర కళింగ కమిటీ ప్రముఖులు మరియు కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా ఓణ నాగరాజు, సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోరడ రమేష్, సంఘం సభ్యులు కోరుచున్నారు. అందరూ హ్యాపీగా తింటున్నారు, ఇది చాలా సంతోషం. నిజంగా ఈ కళింగ కోమట్ల సంఘానికి ఇది చాలా పెద్ద గర్వకారణం వస్తుంది కాబట్టి మనం చేసినందుకు చాలా నేనైతే ఆనందిస్తున్నాను. సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి ఇక్కడ అమలు జరుగుతుంది. ప్రతిరోజు ఒక్క సెంటర్లో 7 సెంటర్లో ఇది జరుగుతుంది. దీనికి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని భోజనం లేని వాళ్ళంతా సద్వినియోగం కూడా కార్యక్రమంలో అందరికీ అన్నదానం, నిత్య అన్నదానం ప్రోగ్రామ్ నాకు తెలిసి మన ఏపీలో ఎక్కడ కూడా లేదు. చాలా మంచి ప్రోగ్రామ్, అందరికీ కడుపు నిండా భోజనం పెట్టే ప్రోగ్రామ్, ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి. ఈ కళింగ వైశ్య ప్రతినిధులుగా మనకి ఓన్ నాగరాజు గారు, కోరాడ రమేష్ గారు, అందరు పెద్దలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కళింగ కోట సంఘం 365 రోజులు ప్రతి సెక్షన్కి వారంకి ఒక రోజు చెప్పిన ఆనంద ప్రసారం చేయబడిన దీనివల్ల మన తాలూకా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మోహన్ నాగరాజు గారు, కోరడ రమేష్ గారు ఆధ్వర్యంలో చాలా బాగా చేస్తున్నారు ఈ కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలిసినటువంటి ఉత్తర ఆంధ్ర ఎల్వెల్పైన శ్రీ కోట కనకదుర్గమ్మవారి నవరాత్రులు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ దాటపూడి లక్ష్మీప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా కాండ్రేగల శ్రీనివాసరావు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంతో అమ్మవారి ఆలయంలో అద్దాల మండపం కనువిందు చేస్తుంది. ఆలయానికి ప్రత్యక్ష ఆకర్షణగా నిలుస్తుందని భక్తులు అంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని పారద్రోలాలని, రైతులందరికీ పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరినట్లు భక్తులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలం మండలం గుండుగొలను గ్రామ దళిత మహిళా సర్పంచ్ కోర్మా లక్ష్మి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చట్టబద్ధంగా ఎన్నికైన దళిత మహిళా సర్పంచ్పై గుండుగొలను గ్రామ పంచాయతీ ప్రభుత్వ సిబ్బంది అయిన గుమస్తా మరియు పంచాయతీ కార్యదర్శి మరియు పంచాయతీ కార్యవర్గ సభ్యులలో కొంతమంది అగ్రవర్ణాలకు చెందినవారు కోర్మా లక్ష్మి యొక్క విధులను సక్రమంగా నిర్వహించకుండా మరియు చట్టబద్ధ అధికారులను ఉపయోగించకుండా వర్ణ వివక్షత చూపి ఉద్దేశపూర్వకంగా అవమానపరిచి అగౌరవంగా వ్యవహరిస్తున్న వీరి యొక్క చర్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జిజివరు ప్రభుప్రకాష్ మరియు దళిత సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేకూరి ఆశీర్వాదం తీవ్రంగా ఖండిస్తున్నట్లు, అనంతరం వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద కేసు నమోదు చేసి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమయంలో గుండుగొలను గ్రామ సర్పంచ్ భర్త కోర్మా రాజేంద్ర మరియు దళిత సేన జిల్లా కార్యదర్శి రేణుగుంట మహాలక్ష్మి, 3వ దళిత సేన జిల్లా సహాయ కార్యదర్శి మరియు దళిత సేన కార్యకర్తలు పాల్గొన్నారు. మండలం అండి, గుండుగొలను 3వ ఎంపీటీసీగా వైఎస్ఆర్ పార్టీ తరఫున రాజుగారి సమక్షంలో ఏకగ్రీవంగా మేము ఎన్నుకోబడడం జరిగింది. మా ఎస్సీ పెద్దలు కూడా, నా పేరు లత్తా నాగిని అండి, మా ఎస్సీ పెద్దలు కూడా మమ్మల్ని ఏకగ్రీవంగా చేయడానికి ఎన్నుకున్నారండి. ఇప్పుడు సర్పంచ్ గారు మేము దళితులమి, మమ్మల్ని అనగతొక్కుతున్నారు అని వారు అంటున్నారు. 4 వార్డులు కూడా నెంబర్లో దళితులు. ఎంపీటీసీని నేను కూడా దళితురాలిని. స్టాఫ్గా పనిచేసేవారు చాలామంది వాలంటీర్స్ అవని, రకరకాల కేటగిరీస్లో పనిచేసేవారు కూడా దళితులే. వారందరికీ అనగతొక్కాలని ఉంటే దళితులకి మాత్రమే ఆ జాబ్స్ ఇవ్వరు కదండి. కాబట్టి
ఏదైనా పార్టీ పక్షాన కోపాలవని ఏదన్నా మాట్లాడుకోవాలనుకుంటే మెంబర్స్ ఉన్నారు, వారితో చర్చించి మాట్లాడుకోండి అందరూ. ఎందుకంటే నేను దళితురాల్ని నన్ను అనగతొక్కేయాలనుకుంటున్నారు, నాకేమీ చెప్పట్లేదు, నేను తెలుసుకుంటేనే అని అంటున్నారు. గ్రామంలో అనేకమైన ఎన్నో పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చేయాలంటే ప్రెసిడెంట్ గారి సహకారం ఉండాలి. ఆమెనే ఎన్నుకున్న ప్రజలు కూడా చాలామంది మాకు గ్రామంలో కులాలు భేదాలు అంటూ ఏమీ లేవు, మేమందరం కలిసి పనిచేస్తాం. రాజుగారు కూడా మాకు కుల భేదం అంటూ లేదు, ఎస్టీలు అన్ని కులాల వారుతో సమానంగా చూడతారు మమ్మల్ని. అంతే తప్పనిచ్చి మాకు అసలు ఈ గ్రామంలో కులాల అభిప్రాయాలు లేవు. అయినప్పటికీ సర్పంచ్ గారు నేను ఎస్టీని నన్ను అనగతొక్కేయాలనుకుంటున్నారు అని ఒకే భావం కలిగి ఉంటున్నారు. అనగతొక్కేయాలనుకునే వాళ్ళు ఎలామా స్థవరం ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎందుకో చేయబడరు. ముందులోనే దళితులుగా ఉన్న ఆ మహిళ ఏకగ్రీవంగా ఎందుకు చేయబడతారండి? చేయబడరు. కాబట్టి ఆవిడకి కావాలని ఉపసర్పంచ్ గారు యూత్ ప్రెసిడెంట్, నేను వాళ్ళు ఎలా గెలిచారో ఏం చేశారో అనేది ప్రతిదీ నాకు తెలుసు. వాళ్ళు ఏం ఎలా వచ్చారో, పంచాయతీలోకి ఎలా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో, ఎవరికి డబ్బులు ఇచ్చారో, ఎవరి దగ్గర దాక్కుని వచ్చారో, ఎవరెవరు నడిపారో కదా, ప్రతి దాంట్లో నేను నా చెయ్యి ఉంది. నేను ప్రతి దాంట్లో ఉన్నా, నేను ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి కూడా నేను రామని చెప్పాను. వాళ్ళు రానన్నప్పుడు కూడా డబ్బులు ఇచ్చుకుని వాళ్ళు ఈ పదవిలోకి వచ్చారని కూడా ప్రతిదీ నా దగ్గర రుజువు ఉంది. నిన్న జరిగిన మీటింగ్కి, నిన్న జరిగిన సమావేశానికి అసలు సందర్భం కాదు. ఒక వారం రోజుల క్రితం ఒక అధికారిని తాగేసి ఇష్టసారంగా ఒక ప్రెసిడెంట్ గారి భర్త దళితుడు వెళ్ళి ఒక అధికారిని, దళితుడే ఆయన కూడా, ఠాగూర్ గారు సెక్రటరీ గారు, ఆయన్ని ఇష్టసారంగా బూతులు తిట్టి ఇదిగో నిన్న కొట్టాడు ఇష్టసారంగా. తిట్టడం కొట్టడం చేస్తాడు వాళ్ళ భర్త గారు. రోడ్ల మీద తిరుగుతాడు, ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వడం. రెస్పెక్ట్ కావాలంటే మనం శుభ్రంగా ఉండాలి. మెయిన్ మనం ఉంటే ఎదటోళ్ళు ఇస్తారు, వెళ్ళి అధికారులను కొట్టేతే ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? ఉపసర్పంచ్ మాట అంటున్నారంటే ఇదివరకు ఉపసర్పంచ్ పార్టీ అధ్యక్షుడు, పార్టీ గెలవకముందు నుండి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుండి ఆయన అధ్యక్షుడే, ఆయన ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా వేమడోలు మండలం ఉంగుటూరు గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ గారైన కుర్మలక్ష్మి గారి యొక్క విధులకు, మరి ఆమె యొక్క అధికారాలకు కట్టెర వేసే విధంగా, మరి ఆమె యొక్క విధులను నిర్వీర్యం చేసే విధంగా మరి పంచాయతీకి సంబంధించినటువంటి మరి గుమస్సా కానీ ఈవో కానీ మరి గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ చెందిన కొంతమంది అగ్రకులాలకు చెందిన వ్యక్తులు మరి కుర్మలక్ష్మి గారిని మానసికంగా ఉద్దేశపూర్వకంగా ఆమె యొక్క విధులను అధికారాలను రాజ్యాంగబద్ధంగా నిర్వహించుకోకుండా ఆటంకపరుస్తున్న విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ వారికి మేము మరి ఒక ఫిర్యాదును కూడా చేయడం జరుగుతుంది, చేస్తున్నాము. ఈ విషయంపై కుర్మలక్ష్మి గారి యొక్క విధులకు ఎవరైతే ఆటంకాలు కలిగిస్తున్నారో, మరి ఎవరైతే ఆమెను అగౌరవపరిచే విధంగా ఆమెకు గౌరవం ఇవ్వకుండా చూస్తున్నారో, అటువంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ చట్టంపై చట్టంలోని పొందుపరిచిన సెక్షన్ల ప్రకారంగా ఆమెను చట్టబద్ధంగా ఆమెను సంరక్షించి, మరి ఎవరైతే ఆమె యొక్క మరి విధులకు ఆటంకాలకు మరి ఆటంకంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ వారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.